హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టైటానిక్ అనగానే మనకు ఒక అందమైన ప్రేమ కథ గుర్తుకొస్తుంది. ఆ ప్రేమ చుట్టూ అలుకున్న భావోద్వేగాలు మనల్ని కదలిస్తాయి. టైటానిక్ గురించి మనం ఆలోచించినప్పుడల్లా అప్పుడు జరిగిన విషాదం మనల్ని వెంటాడుతుంది. టైటానిక్ అంటేనే ఒక ఎమోషన్. 1200 రోజులు కష్టపడి తయారు చేసిన టైటానిక్ 2 గంటల్లోనే ఎలా మునిగిపోయింది? 1912 ఏప్రిల్ 10 రోజున అత్యంత ఖరీదైన భారీగా నిర్మాణమైన టైటానిక్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా గాలులు తుఫాన్లు వచ్చే సూచనలు దరిదాపుల్లో కూడా లేవు. ఓడలో 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో కొంతమంది డాక్యార్డ్కి వచ్చి టైటానిక్ బయలుదేరడాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఓడలో ఉన్న ప్రయాణికులకు కానీ, వీడుకోలు పలకడానికి వచ్చిన వారికి కానీ, అందులోని సిబ్బందికి కానీ తెలియని విషయం ఏమిటంటే, ఓడ తయారు చేసినప్పుడు చేసిన తప్పులు వారి పాలిట శాపంగా మారబోతుందని. సీను కనెక్ట్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. చేసిన వారికి ధన్యవాదాలు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, శక్తివంతమైన ఈ ఓడ నిర్మాణ దశలో జరిగిన పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం. ఆ తప్పులు చేయకుండా ఉంటే టైటానిక్ మునిగిపోవడంతో కాకుండా దాని నిర్మాణ శైలి వల్ల ఫేమస్ అయ్యేది. 40 సంవత్సరాల అనుభవం ఉన్న టైటానిక్ షిప్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ కూడా గుర్తించలేని ఆ తప్పులేంటి? షిప్ కెప్టెన్ విషయం పక్కన పెడితే 107 పెద్ద పెద్ద ఓడలు ఆపరేట్ చేసిన ది వైల్డ్ స్టార్ లైన్ కంపెనీ కూడా ఎలా గుర్తించలేకపోయింది? టైటానిక్ కంటే ముందు 500 ఓడలు నిర్మించిన హార్వర్డ్ వుల్ఫ్ కంపెనీ కూడా ఎందుకు గుర్తించలేకపోయింది? టైటానిక్ నిర్మాణం 1907లో ప్రారంభమై 3 సంవత్సరాల తర్వాత పూర్తయింది. దీనికోసం 2000 మంది కార్మికులు రేయింబౌలు పనిచేశారు. టైటానిక్ ని టెస్ట్ రన్ చేసిన తర్వాత ప్రపంచం మొత్తం పత్రికలలో మార్కెటింగ్ చేశారు. దీనికి అన్సింకబుల్ టైటాన్ అని పేరు పెట్టారు. అంటే టైటానిక్ ఎప్పటికీ మునగదే అని అర్థం. టైటానిక్ మొదటి ప్రయాణం సౌత్ ఇంగ్లాండ్ హామ్స్టన్ నుండి 10 ఏప్రిల్ 1912 నాడు ప్రారంభమవ్వాలి. దీని మజిలే అమెరికాలోని న్యూయార్క్. టైటానిక్లోని ఎకనామిక్ పోర్షన్లో ప్రయాణం చేయడానికి $30 ధర నిర్ణయించారు. ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయడానికి $150 ధర ఉండేది. ఇప్పుడైతే అది 340,000 పైనే అవుతుంది. ఈ మార్కెటింగ్ వల్ల షిప్లోని టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. టైటానిక్ బయలుదేరే రోజు రానే వచ్చింది. 12:00 టైటానిక్ తన ప్రయాణం ప్రారంభించింది. దీంతో పాటే సమస్యలు బయటపడసాగాయి. ఎలాంటి పరిస్థితులైనా సరే నిర్దేశించిన ప్రకారం న్యూయార్క్ చేరుకోవాలని కెప్టెన్ స్మిత్ కి ఆదేశాలు వచ్చాయి. దీంతో కెప్టెన్ స్మిత్ మొదటి నుండి షిప్ ని వేగంగా నడపసాగారు. ఇది మొదటి తప్పు. కెప్టెన్ స్మిత్ కి అందిన సూచనల ప్రకారం 7 రోజులలో న్యూయార్క్ చేరుకోవాలి. ఎందుకంటే ఇది టైటానిక్ కి మొదటి ప్రయాణం. టైం ప్రకారం న్యూయార్క్ చేరుకోకపోతే టైటానిక్ రిప్యుటేషన్ దెబ్బతింటుందని భావించారు దాని యజమానులు. ప్రపంచంలోని ఏ యంత్రానికైనా, ఓడలకైనా వీటిని నడపడానికి కొన్ని ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అందులో స్పీడ్ లిమిట్ కూడా ఒకటి. దీన్ని టైటానిక్ ప్రయాణం ప్రారంభమైనప్పుడే అతిక్రమించింది. టైటానిక్ ని సౌత్ హామ్స్టన్ రేవు నుండి ఎంత వేగంగా తీసుకుని వెళ్లారంటే, కొద్దిసేపట్లోని కనుచూపు మేరలో నీలి సముద్రం తప్ప ఏమీ కనిపించినంతగా. టైటానిక్ బయలుదేరి 3 రోజులు అవుతుంది. ఫ్రాన్స్ మరియు ఐర్లాండ్ దగ్గర కొద్దిసేపు మాత్రమే విరామం తీసుకుని ఏకదాటిగా 72 గంటల నుండి వేగంగా న్యూయార్క్ వైపు కదులుతూ వెళ్తుంది. ఆ రోజు 14 ఏప్రిల్ 1912 సాయంత్రం. అంతా నిశ్శబ్దంగా ఉంది. కారు చీకట్లు కమ్ముకోవడం వల్ల అంతా మసక మసకగా కనపడుతూ ఉంది. టైటానిక్ కంటే 1 గంట ముందు అదే దారిలో వెళ్తున్న ఇంకో ఓడ నుంచి టైటానిక్ కి ఐస్బర్గ్స్ ఉన్నాయని వైర్లెస్ మెసేజెస్ వచ్చాయి. ఇలాంటి మెసేజెస్ కనీసం 6 వచ్చాయి. కానీ వైర్లెస్ ఆపరేటర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతో ముఖ్యమైన ఈ సమాచారం మిస్ అయింది. వారికి అదో మామూలు విషయం అయి ఉండొచ్చు, కానీ టైటానిక్ మునిగిపోవడానికి ఇదో కారణం. ఈ వైర్లెస్ మెసేజెస్ ని సీరియస్ గా తీసుకుని ఉంటే చరిత్ర మరోలా ఉండేది. టైటానిక్ వేగంగా వెళ్తూ ఉంది. ముఖ్యమైన వైర్లెస్ మెసేజెస్ ని మిస్ చేశారు. టైటానిక్ వేగంగా ఐస్బర్గ్ రేంజ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు కూడా టైటానిక్ ని ఆ ప్రమాదం నుండి కాపాడే అవకాశం ఉంది. ఐస్బర్గ్స్ లాంటి వాటిని దూరం నుండి చూసి కెప్టెన్ కి సమాచారం ఇచ్చే సిబ్బంది ఉన్నారు. కానీ వారి దగ్గర దూరం నుండి చూడడానికి కావాల్సిన ఒక పరికరం లేదు. అదే దుర్బిని, బైనాక్యులర్స్. ఇదే టైటానిక్ మునిగిపోవడానికి ఇంకో తప్పు. వారు ఫుట్బాల్ స్టేడియం అంతా ఉన్న ఐస్బర్గ్ ని గుర్తించేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. అట్లాంటిక్ ఓషన్ లో ఓడలు వెళ్తున్నప్పుడు ఇలా ఐస్బర్గ్స్ ఎదురుపడడం, వాటి నుండి ఓడల్ని చాలా సులువుగా తప్పించి తీసుకుని వెళ్తుండేవారు. కెప్టెన్ స్మిత్ కూడా అలా భావించి ఉంటారు. ఐస్బర్గ్ సమాచారం అందుతూనే ఇంజిన్ ఆఫ్ చేసి ఓడ దిశను మార్చే ప్రయత్నం చేశారు కెప్టెన్ స్మిత్. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఐస్బర్గ్ టైటానిక్ మధ్య భాగాన్ని ఢీ కొట్టింది. కానీ టైటానిక్ ని ఇప్పుడు కూడా ప్రమాదం నుండి తప్పించే అవకాశం ఉందనే నమ్మకం ఉండేది. అది ఎలా అంటే, ఐస్బర్గ్ టైటానిక్ ని ఢీ కొట్టినప్పుడు టైటానిక్ కి ఏమంత నష్టం జరగకుండా ఐస్బర్గ్ విరిగిపోయి పక్కకు వెళ్లిపోయి ఉంటే. కానీ ఇక్కడే టైటానిక్ లో ఇంకో తప్పు జరగకపోయి ఉంటే ఇలానే జరిగి ఉండేదేమో. ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం టైటానిక్ బాడీలో రివిట్స్ ని స్టీల్తో కాకుండా క్యాస్ట్ ఐరన్తో చేశారు.
ఈ రివెట్స్ పని పెద్ద పెద్ద ఓడ భాగాలను కలిపి ఉంచడం కానీ క్యాస్ట్ ఐరన్ రివెట్స్ స్టీల్ రివెట్స్ కంటే నాణ్యత తక్కువగా ఉంటుంది ఐస్బర్గ్ టైటానిక్ ని ఢీకొట్టినప్పుడు అక్కడ ప్రెషర్ వల్ల క్యాస్ట్ ఐరన్ రివెట్స్ విరిగిపోయాయి కెప్టెన్ స్మిత్ ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది టైటానిక్ ఫుట్బాల్ స్టేడియం ఉంటున్న ఐస్బర్గ్ ని ఢీకొట్టినప్పుడు అదే సమయంలో ఓడ కింద భాగంలోకి నీరు రావడం మొదలైంది ఓడలోని ప్రయాణికులందర్నీ అలర్ట్ చేశారు అందులోనే ఉన్న షిప్ యజమాని జోసెఫ్ బ్రూని కూడా టైటానిక్ లోకి నీరు వస్తున్నా కానీ ఇంకా టైటానిక్ ని కాపాడే అవకాశం ఉంది టైటానిక్ ని ఎలా డిజైన్ చేశారు అంటే ఓడలోని మూడు అంతస్తుల్లోకి నీరు వచ్చినా ఓడ మునిగిపోదు కానీ దీని దురదృష్టం ఏమిటంటే మూడు ఫ్లోర్లను దాటుకొని నాలుగో ఫ్లోర్లోకి నీరు వచ్చింది టైటానిక్ చిన్న చిన్నగా సముద్రంలోకి మునిగిపోసాగింది ఇప్పుడు టైటానిక్ గురించి ఆలోచించడం మానేసి ప్రయాణికులను కాపాడే సమయం వచ్చింది అప్పుడు కెప్టెన్ స్మిత్ రేడియో ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు బయట నుండి సహాయం అందేలోపు లైఫ్ బోట్లలో ప్రయాణికులను తరలించాలని నిర్ణయించారు ఇక్కడే ఇంకో తప్పు తన ప్రభావం చూపించింది ఓడలో మొత్తం 32 లైఫ్ బోట్లు ఉండాలి కానీ 20 లైఫ్ బోట్లే ఉన్నాయి ప్రయాణికులేమో 1500 బోట్లేమో 20 అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరికి వారు లైఫ్ బోట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు తెల్లవారుజామున సుమారు 12:50 అప్పుడే మొదటి సహాయ బృందం వచ్చింది కానీ ఇక్కడే ఇంకో తప్పు జరిగింది గందరగోళ పరిస్థితుల్లో లైఫ్ బోట్ మొత్తం నిండకుండానే ధనవంతులైన ఫస్ట్ క్లాస్ ప్రయాణికులను మొదట పంపారు లైఫ్ బోట్కి సరిపడా మనుషులను పంపి ఉంటే ప్రాణ నష్టం ఇంకా చాలా తక్కువగా ఉండేది సరిగా 2:18 టైటానిక్లో ఉన్న విద్యుత్కు అంతరాయం ఏర్పడింది మొత్తం అంధకారం అలుముకుంది అదే సమయంలో ఓడ కూడా విరిగిపోయి 2 ముక్కలైంది టైటానిక్ మొత్తం మునిగిపోవడానికి 2:40 టైం పట్టింది ఇలా 1500 మంది అట్లాంటిక్ ఓషన్లోని తీవ్రమైన చల్లటి నీటిలో మునిగి చనిపోయారు అప్పుడు నీటి యొక్క టెంపరేచర్ -2 డిగ్రీలు ఇంత తక్కువ టెంపరేచర్లో సముద్రంలోకి దూకినా బ్రతికే అవకాశాలు లేవు మనిషి ఇలాంటి పరిస్థితుల్లో 30 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకలేడు జీవించి ఉన్న వారిలో ఎక్కువగా పిల్లలు యుక్త వయసు ఉన్నవారు ఉన్నారు ఇంకోవైపు కెప్టెన్ స్మిత్ తనకు ఉన్న సమయం అంతా ప్రయాణికులను కాపాడుతూనే ఉన్నారు ఆ పడవలోంచి దూకిన ఆఖరి వ్యక్తి కెప్టెన్ స్మిత్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం జై హింద్